నమస్కారం. మెగా విజన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం ద్వారా రైతులకు రెండు పంటలకు నీరు, ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం, ఎన్నికల ప్రచారంలో పోచారం. చెవిన పెట్టిన పేకాట రాయిలు. గత సంవత్సరం కంటే పెరిగిన కేసులు, భారీ మొత్తంలో పట్టుబడిన నగదు. బోధన్ సెగ్మెంట్ లో హోరాహోరీ ప్రచారం. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ ల మధ్యనే పోటీ. ఆకాశంలో ఆకర్షిస్తున్న బెలూన్లు. మాటలతో మభ్య పెట్టడం సరికాదు, ప్రణాళిక ఏంటో తెలపాలి. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ నాయకుల సవాల్. కాళేశ్వరంపై అవగాహన లేదని విమర్శ. షకిల్ విజయం ఖరారు అయ్యింది, మిగిలింది మెజారిటీయే. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న షరీఫుద్దీన్ మీ లీడర్ వాయిస్ లో. నిజాం సాగర్ ఆయకట్టు పరిధిలోని నాన్ కమాండ్ ఏరియా రైతుల శ్రేయస్సు కోసం ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తామని బన్స్వాడ టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సాగునీటి కష్టాలను పూర్తిగా దూరం చేసి రైతులకు కావలసిన రెండు పంటలకు సాగునీటిని అందిస్తామని చెప్పారు. ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి వారికి కావలసిన నీటి వనరులను అందిస్తామన్నారు. వర్ణి మండలం మల్లారం బెల్యానాయక్ తాండా, అంతాపూర్ పొట్టిగుట్ట తాండాలో పోచారం శ్రీనివాసరెడ్డి ప్రచారం జరిపారు. తాండాలలో ప్రచారం జరిపిన శ్రీనివాసరెడ్డి ఇంటింటికి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా అందిస్తున్న పథకాల అమలు తీరును ప్రజలతో చర్చించారు. గత 4 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్న పథకాలను వివరించారు. అనంతరం గ్రామాలలో ద్విచక్ర వాహనంపై వీధుల్లో తిరిగి ఓటర్లను పలకరించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నిరుపేదలైన అందరికీ ఇంటి నిర్మాణం జరిపించి ఇస్తామని హామీ ఇచ్చారు. పేదలు నివసిస్తున్న గుడిసెలను పరిశీలించారు. ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్ రెండెంతలు అందిస్తామన్నారు. 65 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలకు కుదించడం జరిగిందని చెప్పారు. రైతులందరికీ ఏకకాలంలో 100,000 రుణమాఫీ చేసి ప్రస్తుతం అందిస్తున్న రైతు పెట్టుబడి పథకాన్ని పెంచి ఎకరాకు 5,000 చొప్పున, సంవత్సరానికి 10,000 చొప్పున చెల్లింపు చేస్తామన్నారు. రైతుల సాగునీటి కష్టాలను పూర్తిగా దూరం చేసి వారికి అండగా ఉండేందుకు టీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తుందని వివరించారు. ప్రచారంలో శ్రీనివాసరెడ్డితో పాటు వర్ణి జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, వర్ణి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వీర్రాజు, పిఎసిఎస్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డిలు పాల్గొన్నారు. చెరువు రిపేరు, మంచినీరు, డ్రైనేజీలు, ఇదందరి అవసరం, గ్రామావసరం. ఈ గ్రామావసరాలలో ఇంతకుముందు కన్నీరామ్ గారు చెప్పినట్టుగా దాదాపు 1 కోటి రూపాయల పైన సిసి రోడ్లకు శాంక్షన్ ఇచ్చాం. మరి పొలాలు ఎండుతున్నట్లు ఏం సంగతి అంటే, సార్ నోటికి వచ్చిన పంట సార్ బోర్ల నీళ్ళు అయిపోయినాయి. కరెంట్ ఉంది కానీ బోర్ల నీళ్ళు అయిపోవటం. 17 సంవత్సరాలు నుండి 58 సంవత్సరాలు పడ్డటువంటి వారికి కూడా పెన్షన్ మంజూరు చేస్తాం. 1,000 రూపాయలు ఇస్తున్నాం. ఎన్నికలైన వారి నెల నుంచే 2,016 ఇస్తాం. అది 3,016 అవుతుంది నెలకు. రైతు బంధు పథకం కింద ఇప్పుడు ఎకరానికి 8,000 రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి. వచ్చే సంవత్సరం నుంచి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాం పెట్టుబడి కింద. 100,000 వరకు మాఫీ చేయిస్తూ, అది విడతల వారి కాకుండా ఒకేసారి మాఫీ చేయిస్తాం ఒకేసారి. ముఖ్య విషయం, మీరందరూ మీ మనసులో ఉన్నటువంటి ముఖ్య విషయం, ముఖ్య విషయం రాష్ట్రంలో ఎట్టుండంటే ఒకే జాగాల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేటువంటి సిస్టమ్ ఉండే. ఇక నుంచి వచ్చే ప్రభుత్వంలో ఎవరి జాగాల గుడిసెలున్నా, రేకులు ఇల్లున్నా, పడిపోయి ఇల్లున్నా, వారి జాగాలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తారు.
దీపావళి పండుగను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. వ్యాపార ఆర్థిక సంవత్సరంగా భావించే దీపావళిని అన్ని వర్గాల వారు సంతోషాల మధ్య జరుపుకున్నారు. 3 రోజుల పండుగలో భాగంగా బుధవారం నిర్వహించిన లక్ష్మీ పూజలతో టీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ భాగస్వాములయ్యారు. బుధవారం వ్యాపార సముదాయాల నిర్వాహకులు లక్ష్మీ పూజలను ఘనంగా జరిపారు. పట్టణంలోని అన్ని దుకాణ సముదాయాలు సుందరంగా తీర్చిదిద్ది పూజలను నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం నుండి రాత్రి వరకు వారి వారి సమయాల అనుకూలంగా పూజలు చేశారు. పూజా కార్యక్రమాలు జరుగుతున్న దుకాణ సముదాయాల వద్దకు వెళ్ళి వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు షకీల్. అనంతరం వారితో కలిసి సంతోషంగా గడిపి సెల్ఫీలు దిగారు. వ్యాపారస్తులు షకీల్తో స్వీయ చిత్రాలు దిగి పూజలలో భాగస్వామ్యం చేసుకున్నారు. ఎన్నికల నామినేషన్ ఘట్టానికి సమయం దగ్గర పడుతుంది. అధికార టీఆర్ఎస్ మినహా మిగతా అభ్యర్థుల జాబితా వెలువరలేదు. కాంగ్రెస్ నుండి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి బరిలో ఉంటారని దాదాపుగా తెలిసిపోయింది. గత ఎన్నికలలో తలపడిన అభ్యర్థుల మధ్యనే ఈసారి సైతం పోటీ ఉండబోతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అందుకు దీటుగా ప్రచారం జరుపుతున్నారు. బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ల మధ్యనే ప్రధాన పోటీ ఉండబోతుందన్నది అన్ని వర్గాల అంచనా. అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్ రంగంలో ఉన్నారు. మహాకూటమి అభ్యర్థి అధికారికంగా ఖరారు కాకపోయినా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉంటారని భావిస్తున్నారు. ప్రచారంలో సైతం సుదర్శన్ రెడ్డి వేగాన్ని పెంచారు. దీపావళి పండుగతో కాస్త విశ్రాంతి తీసుకున్న ఇరు పార్టీలు మరింత వేగంతో ప్రచారం జరపడానికి యత్నిస్తున్నారు. ఇదివరకే ఇలాంటి ప్రచారం జరిపిన ఇరు పక్షాల నాయకులు ఏ రీతిలో ప్రజల మనసులు గెలుచుకుంటారో అన్న ఎత్తులలో నిమగ్నమయ్యారు. మొన్నటి వరకు ఆకాశంలో కేవలం గులాబీ పార్టీ అభ్యర్థికి చెందిన బెలూన్స్ ఎగరగా తాము సైతం అంటూ కాంగ్రెస్ వారు సైతం వారి అభ్యర్థి తరపున ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. 2వసారి శాసనసభకు ఎన్నిక కావాలన్న పట్టుదలతో తాజా మాజీ అయిన ఎమ్మెల్యే షకీల్ ఉన్నట్టు అందరూ భావిస్తున్నారు. హ్యాట్రిక్ కొట్టిన చరిత్ర కలిగిన సుదర్శన్ రెడ్డి అధికారం కోల్పోయినా తిరిగి తన ఉనికిని చాటుకొని తిరిగి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్నారు. మిగతా ఎన్ని పార్టీల అభ్యర్థులు రంగంలో ఉంటారో పూర్తి స్థాయి అంచనాకు రాలేకపోతున్నారు. కానీ మహాకూటమి టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రధాన గ్రామాలలో గుర్తులను ప్రజలకు వివరించేలా బెలూన్స్ను గాలిలో ఉంచి ఒకంత ప్రచారాన్ని జరుపుతూనే ఉన్నారు. నామినేషన్ ఘట్టం పూర్తయితే అసలు ప్రచార హోరు మొదలు కానుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఎడపల్లి మండలానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు గోవూరి సాయిరెడ్డికి పితృవియోగం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న గోవూరి పోచయ్య బుధవారం రాత్రి తుదిశ్వాస వదిలారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆయన నివాసానికి చేరుకొని పరామర్శించారు. ఎడపల్లి మండలం జైతాపూర్కు చెందిన సీనియర్ జర్నలిస్టు గోవూరి సాయిరెడ్డి తండ్రి గోవూరి పోచయ్య అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి లోకాన్ని వదిలారు. 70 సంవత్సరాల వయసు కలిగిన పోచయ్య గత కొంతకాలంగా బీపీ షుగర్స్ వ్యాధులతో బాధపడుతున్నారు. దీని ప్రభావంతో కిడ్నీలు చెడిపోయాయి. గత 3 నెలలుగా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన ఫలితం దక్కలేదు. బుధవారం రాత్రి పోచయ్య తుదిశ్వాస వదిలారు. దీంతో వారి కుటుంబం శోక సముద్రంలో మునిగింది. ఈ విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్ జర్నలిస్టు సాయిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతో పాటు మండల టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మధ్యాహ్నం జరిగిన పోచయ్య అంతిమ యాత్రలో భాగస్వామి అయ్యారు.
ఇప్పుడు ప్రకటనలు. మయూరి హాస్పిటల్ మన భూదన్ మరియు పరిసర గ్రామ ప్రజలకు శుభవార్త. అత్యంత ఆధునిక సాంకేతిక శస్త్ర పరిజ్ఞానం గల పరికరాలతో అతి తక్కువ ఫీజుతో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్లచే నెలకొల్పబడింది మయూరి హాస్పిటల్. డాక్టర్ అబ్దుల్ రహీం MBBS MD ఇంటర్నల్ మెడికల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్. హైదరాబాద్లో పలు రకాల హాస్పిటల్ మరియు కాలేజీలో ప్రొఫెసర్గా మరియు ఫిజిషియన్గా పనిచేసి ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ అబ్దుల్ రహీం గారు మన బోధన్ పట్టణంలో మయూరి హాస్పిటల్ని నెలకొల్పారు. అలాగే డాక్టర్ జవేరియా సుల్తానా MBBS చాలా తెలివి మరియు అనుభవం కలదు, పేషెంట్స్తో స్నేహపూర్వకంగా ఉంటారు. ఇప్పుడు మన బోధనలో గల మయూరి హాస్పిటల్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు అందుబాటులో ఉంటారు. మా ప్రత్యేకతలు వైద్య సంరక్షణ, కార్డియాక్ మానిటర్స్, ECG, ఎక్స్రే, USC అల్ట్రాసౌండ్, 24 అవర్స్ ల్యాబ్, మరియు మెడికల్ సర్వీసెస్, ఆపరేషన్ థియేటర్స్, షేరింగ్ రూమ్స్, స్పెషల్ సింగిల్ రూమ్స్ కలవు. మధుమేహం, ఒత్తిడికి లోనవడం, థైరాయిడ్ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్త సంబంధిత వ్యాధులు, జ్వరం మరియు అంటు వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, వృద్ధాప్య లక్షణాలు, పాము కాటు మరియు కుక్క కాటు, విషపూరితమైన వ్యాధులకు డాక్టర్ ఎంఏ రహీం చూడవరును. అలాగే డాక్టర్ జవేరియా సుల్తానా MBBS స్త్రీ వ్యాధుల నిపుణులు, నార్మల్ డెలివరీ, సిజేరియన్, ప్రెగ్నెన్సీ, థైరాయిడ్ సంబంధిత వ్యాధులకు చూడవరును. మా అడ్రస్ మయూరి హాస్పిటల్స్, పాత బస్ స్టాండ్, పోలీస్ స్టేషన్ ఎదురుగా. వెల్కమ్ బ్యాక్. తండ్రి తరపున తనయుడు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు. మొన్నటి వరకు పోచారం రాజకీయ వారసుడిగా రంగంలోకి వస్తారని ఆశించినా అది నెరవేరలేదు. తిరిగి తండ్రిని భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పోచారం శ్రీనివాసరెడ్డి కుమారులు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. బన్స్వాడ మండలంలోని రాంపూర్ గ్రామంలో పోచారం భాస్కర్ రెడ్డి తన తండ్రి పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు కదిలారు. పోచారం భాస్కర్ రెడ్డితో స్థానిక టీఆర్ఎస్ శ్రేణులు కలిసి ప్రచారంలో భాగస్వాములయ్యారు. రాంపూర్లో ప్రచారానికి వచ్చిన భాస్కర్ రెడ్డికి స్థానికులు, మహిళలు తిలకం దిద్దారు. ప్రతి కుటుంబం వద్దకు వెళ్లి శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రచారానికి వెళ్లిన తమకు అపూర్వ ఆదరణ లభిస్తుందని భాస్కర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం తలపెట్టిన పథకాలతో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. తిరిగి అధికారంలోకి రాగానే ప్రస్తుతమున్న పెన్షన్లను 2x చేసి అందిస్తామని చెప్పారు. మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. ఈరోజు మా బాన్సడ మండలంలో రాంపూర్ గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము. ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీకి అశేష స్పందన ప్రజల్లో కనిపిస్తుంది. ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ వాళ్ళకి ప్రభుత్వం ఏదో ఒక ద్వారా వాళ్ళకి లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళ మనసులకంటే వచ్చే మాట, మేము ప్రతి ఒక్కరము టీఆర్ఎస్ పార్టీకే ఓటేసి ఇక్కడ బాన్సడ నియోజకవర్గంలో మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన అభ్యర్థి, ఆయనని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి మా నియోజకవర్గ ప్రజలు గట్టి సంకల్పంతో ఉన్నారు. వేల కోట్లు ఖర్చు చేస్తూ నిర్మాణం జరుపుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నీరు వర్ణి మండల ప్రజలకు అందవాణి రాష్ట్ర MPTCల ఫోరం మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ప్రాజెక్టుపై పూర్తిగా అవగాహన లేక మాట్లాడుతున్నారని విమర్శించారు. అలీసాగర్ బ్యాక్ వాటర్ను అందిస్తే ప్రాజెక్టు నిర్మాణం జరపడం ఎందుకన్నారు. వర్ణి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో
రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యల్లమంచిలి శ్రీనివాసరావు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రికి అవగాహన ఉందా లేదా అన్నారు. అసలు నీరు వస్తుందా లేదా అనే సందేహం వ్యక్తం చేశారు. అలీసాగర్ బ్యాక్ వాటర్ ద్వారా తిమ్మాపూర్ మోస్ట్రాకు సాగునీటిని అందిస్తామనడం ఇంతవరకు సమంజసమన్నారు. గత 6 నెలల క్రితం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి వర్ణి, రుద్రూర్, ఎడపల్లి, బోధన్ మండలాలకు సాగునీరు అందాలంటే అలీసాగర్ కట్ట ఎత్తు పెంచాలని సూచించారని చెప్పారు. ఈ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు ప్రస్తుతం లిఫ్టులు, బ్యాక్ వాటర్ అని రైతులను అయోమయంలో ఉంచుతున్నారని వాపోయారు. ఈ ప్రాంత ప్రజానీకం పట్ల ప్రభుత్వానికి ప్రేమ లేదని విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, మాజీ పిఏసిఎస్ చైర్మన్ అంబర్ సింగ్లు పాల్గొన్నారు. బోధన్ మండలాలు, రెంజల్ మండలం వరకు ఈ 5 మండలాల పరిధిలో, రుద్రూర్ వరకు ఈ 5 మండలాల పరిధిలో ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాటన్నిటికీ అలీసాగర్ బ్యాక్ వాటర్ ద్వారా 29 డిస్టిక్ వాటర్ నుంచి మొత్తం కింద అలీసాగర్ వరకు బ్యాక్ వాటర్ నీళ్ళు ఇచ్చి రేపటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతాంగం, ఈ ప్రాంత రైతాంగం ఇబ్బంది పడకుండా 2 పంటలు పండించే విధంగా ఏర్పాటు చేస్తానన్నటువంటి వాగ్దానాన్ని సుదర్శన్ రెడ్డి గారి వాగ్దానాన్ని పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పారే తప్ప మంత్రి శ్రీనివాసరెడ్డి మళ్ళీ వాళ్ళ బ్యాక్ వాటర్ తెస్తానటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. రెండోది, కాళేశ్వరం నీళ్ళు వస్తే ఈ ప్రాంతం సస్యశామలం అవుతుందని గత 4 ఏళ్లుగా ఉదరగొడుతూ చెప్తూ వస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు, ఈరోజు మరి కాళేశ్వరం నీళ్ళు ఇక్కడికి రావనేటువంటి అనుమానం ఏమైనా ఉందా, లేకపోతే వాస్తవంగా వాళ్ళకి లోపల విషయాలు తెలుసా? మరి హరీశ్వర గారు చాలా సందర్భాల్లో మరి సూర్యాపేట, కరీంనగర్, లేకపోతే నల్గొండ రకరకాల జిల్లాలకు వెళ్ళినప్పుడు మరి హరీశ్వర గారు ఒక మాట చెప్తున్నాడు, కాళేశ్వరం తొలీకరించి ఈ ప్రాంత రైతాంగం 2 పంటలు పండే విధంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుందని, దానికి తప్పకుండా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు పూర్తి చేసి రైతాంగం సస్యశామలం ఉండేటట్టు, దాన్ని సస్యశామలంగా ఈ ప్రాంతం పంటలు పండేటట్టు ఏర్పాట్లు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇస్తూ, ఏదైతే 2009-2008లో ఉన్నటువంటి మద్దతు ధర మరి ఆ రోజు 1617 రూపాయలు రైతాంగం దగ్గర ధాన్యం కొన్నటువంటి పరిస్థితి. పండగ పేరుతో పేకాట ఆడరాదని పోలీసులు హెచ్చరించినా పలువురు వీటిని తుంగలు తొక్కి వారి పని కానిచ్చారు. పోలీసుల దాడిలో పలువురు చిక్కారు. వారి వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకుని పేకాట రాయులను అదుపులోకి తీసుకున్నారు. దీపావళి పండగ రోజున పేకాట ఆడటం అనాతిగా వస్తున్న ఆచారంగా పలువురు దాన్ని కొనసాగిస్తున్నారు. పేకాట స్థావరాలపై ఉక్కు పాదం మోపి దీన్ని పూర్తిగా నిషేధించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. పండగకు ముందే హెచ్చరికలను జారీ చేశారు. అయినా పలుచోట్ల దొంగచాటుగా పేకాట ఆడటం జరిగింది. ఎడపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో పేకాట స్థావరాలపై విస్తృత దాడులు జరిపారు. ఎస్ఐ రామునాయుడు నేతృత్వంలో ముమ్మర దాడులు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో 108 మందిని అదుపులోకి తీసుకుని వీరి వద్ద నుండి 84,575 రూపాయలను పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్లలో పేకాట ఆడుతున్న స్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు. రాత్రి నుండి ఉదయం 6 గంటల వరకు పేకాట ఆడుతున్న వారిని పట్టుకుని కేసు నమోదు చేయడం జరిగిందని సిపి కార్తికేయ పత్రిక ప్రకటనలో తెలిపారు. 3 డివిజన్లలో 1433 కేసులు నమోదు చేసి వీరి వద్ద నుండి 31,66,885 రూపాయలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. బోధన్ డివిజన్లో 47 కేసులు చేసి 294 మందిని అదుపులోకి తీసుకుని వీరి వద్ద నుండి 518,345 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్లో 762 మందిపై 121 కేసులను నమోదు చేసి 1671,000 స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్లో 60 కేసులు చేసి 357 మందిని అదుపులోకి తీసుకొని 977,540 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిపి పత్రికా ప్రకటనలో వెల్లడించారు. గత సంవత్సరం దీపావళి రోజున 1307 మందిని పట్టుకొని 26,12,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈసారి ఈ ఆట మరి రెట్టింపు అయ్యింది, నగదు రెట్టింపు అయ్యింది. పేకాట నియంత్రణ కోసం ప్రత్యేక నిఘాతో పాటు ప్రత్యేక టీంలను, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన గత సంవత్సరాన్ని ఉన్న రికార్డును పేకాట రాయులు తుడిపేశారు. ప్రజలందరికీ కంటి పరీక్షలు జరిపి నేత్ర సంబంధిత వ్యాధుల నుండి దూరం చేసేందుకు చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుంది. గ్రామాల వారీగా శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు జరిపి వారికి కావలసిన మందులను అందజేస్తున్నారు. 15 ఆగస్టున ఆరంభమైన కంటి వెలుగు శిబిరం గ్రామాలలో కొనసాగుతుంది. కోటగిరి మండలం కల్లూరులో ఈ శిబిరాన్ని సూపర్వైజర్ కృష్ణవేణి ఆరంభించారు.
శిబిరంలో వైద్య పరీక్షలు జరుపుకోవడానికి ప్రజలు ఆసక్తి కనబరిచారు. ఆధార్ కార్డుతో పాటు ఇతర ధృవీకరణ పత్రంతో శిబిరానికి చేరుకుని పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం వైద్యులు కంటి పరీక్షలు జరిపి అవసరమైన వారికి వ్యాధి తీవ్రతను బట్టి మందులు, కంటి అద్దాలు అందజేసినట్టు కృష్ణవేణి తెలిపారు. ఆపరేషన్ అవసరమైన వారిని గుర్తించి వారిని ఆసుపత్రులకు రిఫర్ చేయడం జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి అన్ని వర్గాల ప్రజలకు అందిందని పట్టణ టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి కౌన్సిలర్ ఖాజా షరీఫుద్దీన్ తెలిపారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకం ఏదో ఓ రకంగా అందించడంతో పాటు పట్టణాభివృద్ధి సైతం ఎంతో మెరుగుపడిందన్నారు. ప్రతి వార్డుకు కోటి రూపాయల మేర అభివృద్ధి జరిగిందని, ప్రస్తుత ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖరారు అయ్యిందని ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమి కాదు, 100 పార్టీల కూటమి ఏర్పడ్డా టీఆర్ఎస్ను నిలువరించలేరన్నారు. కేవలం మెజార్టీ కోసం మాత్రం పోటీ ఉందని పార్టీ అధినేత కేసీఆర్ చెప్పిన మాదిరి 100 సీట్లను ఖచ్చితంగా గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తున్న బోధన్ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఖాజా షరీఫుద్దీన్ తో ఫేస్ టు ఫేస్ మీ లీడర్ వాయిస్ లో. ఏదైతే విజయం కోసం కృషి చేస్తున్న ఒక క్వశ్చన్ మీరు అడిగిండ్రు, ఆల్రెడీ వీఆర్ నియర్ అబౌట్ 100% ఫైనల్ విన్నింగ్ స్టేజ్, బట్ మగర్ లేకిన్ ఉస్కో లోక్ క్యా బోల్ రే కే ప్రాబ్లమ్ హే ఫేస్ కర్నా పడతా సీనియర్ లీడర్ హే 15 సాల్ పురాణే సుదర్శన్ రెడ్డి సాహబ్ జో సీనియర్ లీడర్ హే ఎక్స్ మినిస్టర్ సాహబ్ లేకిన్ పిచ్లే జో 70 సాల్ సే జో కాంగ్రెస్ గవర్నమెంట్ మే జో కామ్ నీ కియా కేసీఆర్ సాహబ్ నే సిర్ఫ్ అప్నే 4.5 సాల్ మే కర్కే బతాయా. జసా కే జో షాదీ ముబారక్ హే మైనారిటీ కే లియే జో 2000 కరోడ్ జో ఫండ్ దియా గయా పిచ్లే 70 సాలో మే కభీ ఆప్ ఏక్ బార్ ఉస్కా దేఖే రికార్డ్ పిచ్లే 70 సాలో మే తెలంగాణ స్టేట్ జబ్ ఆంధ్రప్రదేశ్ జబ్ మిల్కే భీ థా కభీ 2000 కరోడ్ కా ప్యాకేజ్ దియా గయా క్యా మైనారిటీస్ కే లియే. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, జో కేసీఆర్ సాహబ్ కే జితనే డెవలప్మెంట్ వర్క్స్ హే ఇస్సే మైనారిటీ బోల్ కే నహీ మెజారిటీ మైనారిటీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాస్ట్ కేసీఆర్ సాహబ్ కే కామో సే కాఫీ ఖుష్ హే. ఇస్లియ హమే ఘబరానే కీ ఔర్ బిల్కుల్ హమే టెన్షన్ లేనే కీ జరూరత్ నహీ హై. హమ్ ఆల్రెడీ జీత్ చుకే హై లేకిన్ హమ్ హమారీ మెజారిటీ కే లియే కోషిష్ కర్ రహే హై, జితనీ భీ కోషిష్ హై హమారీ మెజారిటీ కే లియే. పిచ్లే 70 సాలో మే జో కుచ్ నహీ హువా, ये 4.5 साल में जो काम हुआ केसीआर साहब ने, जो पार्टी ने जो इम्प्लीमेंट्स किए, आसरा पेंशन 1000 रुपये पेंशन से, और ये भी डायरेक्ट अकाउंट टू अकाउंट ट्रांसफ़र है. अब जो लब्धिदार है उसका अकाउंट से ऑनलाइन ट्रांजेक्शन है फ्रॉम गवर्नमेंट टू डायरेक्ट लब्धिदार. जैसे शादी मुबारक स्कीम है, 1 लाख रुपये जो केसीआर साहब जो दे रहे हैं वो भी विद इन 1 मंथ एंड 1.5 मंथ में 1 लाख रुपये केसीआर साहब अपनी गवर्नमेंट की तरफ से ప్రొవైడ్ కర్ రే. ఏ ఆజ్ తక్ కిసీ నే నహీ కియా సాహబ్, యే హకీకత్ బాత్ హే. ఆప్ పిచ్లే 70 సాలో మే జాకే దేఖియే కాంగ్రెస్ హుకూమత్ నే మే కభీ ఏసా కోయి కామ్ హువా కియా. జైసా మిషన్ భాగీరథా హై, ఘర్ ఘర్ నల్ హై. మిషన్ భాగీరథా కా ఏక్ ఛోటా కాన్సెప్ట్ బతా తో, ఆజ్ హమారే బోధన్ మే షాయద్ హమ్ పైదా నహీ హోనే సే కై సాల్ 100 సాల్ పురానా ఏక్ బిలాల్ వాటర్ హమారే పాస్ మే పౌండ్ హై, ఉస్కా పానీ హమ్ హమేషా పియా కర్తే థే. आज तेलंगाना स्टेट गवर्नमेंट आने के बाद में ये मिशन भागीरथा जो डायरेक्ट पाइपलाइन फ्रॉम निज़ाम सागर टू वाटर प्लांट ऑफ बोधन, जिससे ये सारी चीज़ें जो गंदगी है, जो गंदा पानी आने का था, ये सारी चीज़ें ख़त्म हो चुकी. ऐसी कई सारी चीज़ें जो एक्सप्लेन करने के लिए वक्त नहीं बस होता. और मिशन हमने जो काकतिया, ये जो मिशन काकतिया किया तालाबों के लिए, फर्स्ट प्रेफरेंस हमारा फर्स्ट प्रोजेक्ट था मिशन काकतिया. बारिश होने के बाद में पहले पानी को रोकने के लिए केसीआर साहब ने जो स्टेप उठाया किसानों के लिए, वो काफ़ी अच्छा स्टेप था. उसके अलावा जो 80,000 करोड़ दे करके कालेश्वरम जो डैम बनाए किसान के लिए सेकंड क्रॉप के लिए, वो एक बहुत बड़ा स्टेप है हमारे लिए. और उसके बाद जो 24 आवर्स उचित करंट, 24 आवर्स जो 3 फेज किसी गवर्नमेंट ने आज तक नहीं दिया साहब. ये हमें मेरे एक छोटे से तजुर्बे के हिसाब से, मैं 15 साल से सियासत में घूम रहा हूँ और 15 साल से मैं देख रहा हूँ 24 घंटे करंट 3 फेज. सिंगल फेज के लिए हमें 4 घंटे 5 घंटे कटआउट होता था बोधन टाउन में. ये 24 आवर्स जो किसान के लिए दिएगा, ये भी एक बहुत बड़ा फ़ायदेमंद स्कीम है. और उसके अलावा कल्याणा लक्ष्मी पदकम एक ऐसा पदक है, वो भी अपनी बच्ची की शादी के लिए 1 लाख रुपये जो गवर्नमेंट जो दे रही है, वो भी काफ़ी अच्छा स्कीम है. ऐसी कई सारी स्कीमें हैं जो केसीआर साहब ने जो अपने हुकूमत में इम्प्लीमेंट किए,
కేసీఆర్ సార్ పానీ గతక్ పంచాయత్ బాద్ మౌత్ ఉమ్మత్ అభి తక్ గతక్ పానీ నే ఆనా సాహబ్ యే జో సాడే చార్ సాల్ మే జో కామ్ హువా హై కిసీ భీ చీజ్ కో ఛోటే సే బడా అగర్ దర్ఖత్ భీ కర్నా హై ఉస్కో టైమ్ లగ్తా ఎవ్రీథింగ్ ఇస్ నాట్ పాజిబుల్ థోడీ కై చీజే రహతీ జో థోడా బహుత్ ఆగే పీచే హోతా అభి చల్ రహా నియర్ అబౌట్ 90% వర్క్ ఖతమ్ హో చుకా ఎక్ 10% 15% జో కామ్ బాకీ హై ఉస్కే లియే కామ్ చల్ రహా ఇన్షాల్లా జల్ద్ సే జల్ద్ వో భీ ముకమ్మల్ హో జాయేగా ఘర్ ఘర్ కా జో నల్ కా పానీ పీనే పానీ కా హై వో భీ హో జాయేగా ఏ బాదవ్ లగాయే తో అభి సుదర్శన్ రెడ్డి బోలే తో సీనియర్ లీడర్ బోల్ కే ఆఫీస్ అభి సుదర్శన్ రెడ్డి బహుత్ టఫ్ దే రహా బోల్ కే సో రహా క్యా బాత్ హై హమ్ నహీ సమజ్తే సాహబ్ యే కే జో టఫ్ దే రహే హమే తో నహీ హమారే కో తో ఐసా దిఖ్ హీ నహీ రహా కే టఫ్ దే రహే ఆజ్ హమారే పాస్ జో ఇంప్లిమెంట్ జో స్కీమ్ వే ఏక్ ఛోటా ఆప్కో మే ఎక్స్ప్లనేషన్ దే దూ నియర్ అబౌట్ 42,000 ఆసరా పెన్షన్ వికలాంగ్ పెన్షన్ విడో పెన్షన్ హమారే కాన్స్టిట్యూన్సీ మే హై జో హుకూమత్ సే జో ఫాయిదా పహుంచా రహే హుకూమత్ సే జో హుకూమత్ కే త్రూ జో గవర్నమెంట్ కే త్రూ జో 42,000 పెన్షన్ సే శాదీ ముబారక్ 1100 చిల్లర్ లోగో కో ఆజ్ తక్ అబ్ తక్ నియర్ అబౌట్ 1100 చిల్లర్ లోగో కో శాదీ ముబారక్ కే 1,00,000 రూపే కే హిసాబ్ సే గవర్నమెంట్ సే మిలే కళ్యాణ లక్ష్మి 1700 లోగో కో మిలా అభీ తక్ ఔర్ 39,000 సమ్థింగ్ యే జో ఎకరమ్ కో జో 4,000 రూపే జో దియే గే 39,000 లోగో ఉస్కే చెక్ రిసీవ్ కియే మీన్స్ నియర్ అబౌట్ 2,00,000 లోగ్ గవర్నమెంట్ సే డైరెక్ట్ కనెక్టెడ్ డైరెక్ట్ జో ఏసో ఫాయిదా లియే సో హై పిచ్లే 70 సాలో మే కభీ ఐసీ కోయి స్కీమ్ బతావో జో రిలేటెడ్ ఫ్రమ్ గవర్నమెంట్ టు డైరెక్ట్ పీపుల్ ఐసీ కోయి స్కీమ్ నహీ ఆప్ ఏక్ ఎగ్జాంపుల్ దీజియే సాహబ్ ఐసీ కౌన్ సీ స్కీమ్ హై ఆప్నే ఇంద్రమా పథకం లాయే థే ఇస్మే 80,000 రూపే లోన్ దియా జాతా థా హౌసింగ్ లోన్ 80,000 రూపే మే 40,000 రూపే ఫస్ట్ స్టేజ్ మే థా సెకండ్ స్టేజ్ మే 40,000 ఆజ్ భీ ఇంద్రమా పథకం కే కై సారే బిల్స్ రుకే హువే హై ఆజ్ ఆప్కా గవర్నమెంట్ ఆయా సార్ ఆప్ దేఖియే నా ఆర్టీఏ మే డాల్ కే ఆప్ దేఖియే క్యా క్యా ఇంప్లిమెంట్స్ హువే క్యా క్యా లోగో కో నహీ మై నహీ బోల్ రహా హూం కాంగ్రెస్ వాలా భీ బోల్ రహా నా ఇంద్రమా ఘర్ కా బిల్స్ నహీ దియా డబుల్ బెడ్రూమ్ నహీ బనాయా 3 ఎకర్ కా జమీన్ నహీ దియా ఐసా బహుత్ కుచ్ హై డెవలప్మెంట్ మే బహుత్ పీచే పడా హువా బోల్ కే బోల్ రహా నహీ సాహబ్ కుచ్ ఐసీ చీజే హై జో ముకమ్మల్ హోనే కే లియే థోడా టైమ్ లగ్తా యే కోయి గోల్డెన్ తెలంగాణా కే లియే జో కోషిషే చల్ రహీ హై వో పూరి కి పూరి ఇన్షాల్లా ఆనే వాలే 5 సాల్ మే ముకమ్మల్ హోయే ఏక్ ఎగ్జాంపుల్ హై జైసా కే వార్డ్ నంబర్ 1 to 35 జో గవర్నమెంట్ నే జో స్కీమ్స్ ది జో గవర్నమెంట్ నే జో బజెట్ దియా కరీబ్ కరీబ్ 1 కరోడ్ రూపే కే ఊపర్ బజెట్ ఇంప్లిమెంట్ హువా మున్సిపాలిటీ యాజ్ ఏ మై కౌన్సిలర్ యాజ్ ఏ టౌన్ సెక్రెటరీ మే ఆప్కు ప్రూఫ్ కే సాత్ బతా సక్తా హూం జైసా మేరా వార్డ్ హై మేరే వార్డ్ మే 1 కరోడ్ రూపే కే ఊపర్ సీసీ రోడ్ డ్రేన్స్ కా కామ్ ఖతమ్ హోగా అభీ 40,00,000 రూపే కా 40 to 50,00,000 రూపే తక్ కా టెండర్ ముకమ్మల్ హువా లేకిన్ ఎలక్షన్ కోర్ట్ కి వజహ సే రుకా హువా ఈచ్ అండ్ ఎవ్రీ వార్డ్ మే హమ్నే పాంప్లెంట్ ఛపాయే ఈచ్ అండ్ ఎవ్రీ వార్డ్ మే హమ్నే కితనా కామ్ కియా యే 4.5 సాల్ కా బజెట్ హమారా ఏక్ ఏక్ వార్డ్ కా 1 కరోడ్ సే 1.25 కరోడ్ రూపే హై పిచ్లే 15 సాల్ మే జో సుదర్శన్ రెడ్డి సాహబ్ ఏక్ మినిస్టర్ రహనే కే బాద్ మే కిసీ భీ వార్డ్ కు ఏక్ 30 to 40 లాఖ్ రూపే వో ఫండ్ లా కే దియే క్యా బతావ్ కిసీ భీ వార్డ్ ఇప్పుడు పెన్షన్ని పెంచుతా ఉంటుంటాం ఆసరా పెన్షన్ బీడి కర్మీ ఒంటర్ పెన్షన్ అన్ని రకాల పెన్షన్లు 1,000 to 2,016 రూపాయలు మీరు చెప్తా ఉన్నారు అది ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నారు ఇంకా చాలామంది అనేక మందికి పెన్షన్లు అందకుండా ఉన్నాయి దీన్ని ఎలా భర్తీ చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 200 రూపాయలు పెన్షన్ ఉండే సార్ ఇప్పుడు 1,000 రూపాయలు ఎట్లా సాధ్యమైంది దట్ ఈస్ ఎగ్జాంపుల్ కాదు వీ హ్యావ్ డన్ ఇట్ హమ్నే ప్రూఫ్ కర్కే బతాయా కే 200 కు హమ్ 1,000 రూపాయ కర్ సక్తే తో 1,000 కు 2,000 క్యూ నీ కర్ సక్తే వీ బాత్ పోచా థా క్యా సాహబ్ కే తెలంగాణ అలగ్ హో సక్తా కేసీఆర్ సాహబ్ ఏక్ ఐసీ శఖ్సియత్ హై జిన్హోనే ఇంపాసిబుల్ చీజ్ కో పాసిబుల్ కరాయా వీ కేసీఆర్ హై మే మాన్తా హూం మే సెల్యూట్ కర్తా హూం హమారే పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ సాహబ్ కా సీఎం సాహబ్ కా జో అప్నే హాత్ మే సారీ చీజే లే కర్కే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరిఫై కర్కే ఈ బజెట్ బస్ హోతా నహీ హోతా ఉస్కో కైసా బ్యాలెన్స్ కర్నా వో సారీ చీజ్ సోచ్ కే వో ఫైనలైజ్ కర్ రహే నహీ కాంగ్రెస్ వాలా బోల్ రహా హమ్ 2,000 బుద్ధే దే తుమ్ బోలే తో ఉన్ లోగో బోల్ కే 2,016 బోల్ కే 3,016 బోల్ కే బోల్ రహా ఏ బార్ మే ఔ సాహబ్ పిచ్లీ బార్ మే క్యూ నహీ దియే సాహబ్ 2,000 రూపాయ 1,000 రూపాయ క్యూ నహీ దియే సాహబ్ పిచ్లీ బార్ ఉన్కి గవర్నమెంట్ ది సెంట్రల్ గవర్నమెంట్ మే పిచ్లీ బార్ జబ్ ఇన్కి హుకూమత్ థీ స్టేట్ గవర్నమెంట్ మే ఇన్కి హుకూమత్ థీ
फिर उसके बाद सारी चीज़ें इनके हाथ में रहने के बाद ये जब नहीं दे सके तो आज क्या कर सकते, आज दे सकते क्या? आज अलायंस कर रहे विथ चंद्रबाबू नायडू, विथ कोदंडाराम, ये सारी चीज़ों को मिलके एक ताकत को ख़त्म करने के लिए जो सारी कोशिशें हो रही है पॉसिबल नहीं है। जिस टाइम तेलंगाना अलग नहीं हुआ था उस टाइम पे चंद्रबाबू नायडू साहब खुद नहीं माने थे तेलंगाना, आज तेलंगाना के लिए जो है सो मैं अलायंस में आता हूँ, मतलब अपने इख्तदार के लिए कहाँ तक भी पहुँचने के लिए कोशिश कर रहे चंद्रबाबू नायडू साहब। मैं बोलूँ चंद्रबाबू साहब नायडू साहब आप अपनी पार्टी को तेलंगाना में ख़त्म कर दीजिए, आप अपने स्टेट में देखिए कि आपके स्टेट में क्या है, आपका स्टेट का क्या डेवलपमेंट है। आपने आज तक भी अपने स्टेट की राजधानी खड़ी नहीं की, वो हमारे स्टेट के बारे में सोचने की क्या ज़रूरत है? नेशनल पार्टी कोसम मेरे ఎలాంటి ప్లాన్ లాగ చేస్తున్నారు ప్రజల ముందుకు ఎలా అవుతుంది? మేము షకీల్ భాయ్ ఎమ్మెల్యే కావడానికి కోసం ఏదైతే మా పార్టీ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అయినాయో దాని మీద 100% మేము వర్క్ చేస్తున్నాం. ఇంకో పార్టీ పరంగా ఇంకా అది మంచిగానే ఇంకా బెటర్ ఇంకా 100% ఇంకా వచ్చే మేనిఫెస్టోలో ఇంకా మంచి 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 స్కీమ్స్ వస్తున్నాయి ఇంప్లిమెంట్ అయితే. దాని తర్వాత కూడా షకీల్ భాయ్ది పర్సనల్ వ్యూ ఉన్నది బోధన్ టౌన్లో. ఒక 20 సంవత్సరాల నుంచి గరీబులను ఈచ్ అండ్ ఎవ్రీ మనిషిని పేరుతో పిలవాల, షరీఫ్ అంటే ఎవరు అని తెలియదు, వయసు అన్నయ్య షరీఫ్, ఆ షరీఫ్, షరీఫ్తో వచ్చిన 10 కార్యకర్తల పేరు కూడా షకీల్ భాయ్కి తెలుసు, దట్ ఈస్ ఎ లీడర్. ఏ క్యాడర్కు మెయింటైన్ కనే వాళ్ళ ఉస్కే సాత్ మే 10 ఆద్మీ రే వాళ్ళే ఉస్కా నామ్ జబ్ షకీల్ భాయ్కు యాద్ రహతా ఉస్కే బారే మే సారీ చీజే ఉన్కు మాలూమ్ హై. ఉస్కే అలావా షకీల్ భాయ్ పర్సనల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ మతలబ్ అగర్ కిసీ వార్డ్ మే కుచ్ ప్రాబ్లమ్ హై, अगर कुछ हॉस्पिटल का प्रॉब्लम हुआ या उसको फेस्टिवल में प्रॉब्लम आया या दवाखाने में कुछ प्रॉब्लम है, पर्सनली अपनी पर्सनल अपने पॉकेट से उन्होंने खर्च करने वाले आदमी हैं, उनका एक छाप है, उनका एक लेबल है, वो सारी चीज़ें और ये पार्टी के इम्प्लीमेंट्स मिला के हम 100% जीत चुके साहब, हमको हमारी मेजॉरिटी के लिए हम कोशिश कर रहे हैं. कांग्रेस सीपीआई मूड कल पोटी इन शकील प्रभाव ఇప్పుడు నేను అంటున్నా కదా సార్ ప్రతి ఒక్క అదే ఇప్పుడు ఏముందంటే వాళ్ళు ఒక్క 100 పార్టీలు కూడా ఏకమై టీఆర్ఎస్ది ఏం చేసుకోరు సార్, 100కి 100% చెప్తున్నాం, 100కి 100% మా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, 100 సీట్ అబౌవ్ మాకు వస్తున్నాం. కేసీఆర్ సార్ అంటే చిన్న అంచనా కాదు, ఓ బహుత్ బడే ఆద్మీ హే ఆర్ అప్నీ సోచ్ ఇతనీ స్పీడ్ రఖతే ఓ జో అప్నీ సోచ్ కే హిసాబ్ సే జో బాత్ బోలే 100% ఉన్కా సర్వే కే హిసాబ్ సే 100కే 100 సీట్ హమ్ బరాబర్ జీత్ రహే సార్. క్యాడర్ మే కుచ్ తోడా నారాజ్ హై బోల్ కే సునారా స్కూల్ లోగో కేసా మెయింటైన్ కర రహా హూం. క్యాడర్ మే జైసా హరీష్ రావ్ సాహబ్ కే బారే మే ఆప్ ఇండైరెక్ట్లీ పూచ్ రహే హై, లేకిన్ హరీష్ రావ్ సాహబ్ ఏక్ 6-మ్యాన్ బులెట్ హై, ఈజ్ AK-47 వీ కెన్ సే. వై బికాజ్ జో చీజ్ आने वाले 15 साल में मुकम्मल नहीं कर सकते, हरीश राव साहब ने वो काम करके बताया. कालेश्वरम जो प्रोजेक्ट है वो प्रोजेक्ट को करके बताया. जब इतना बड़ा प्रोजेक्ट इतनी बड़ी मिनिस्ट्री देने के बाद में KCR साहब एक उसके बाद में ये क्लैशेस कुछ भी नहीं है, खाली बोलना है ये ऐसा ग्रुप्स होने वाले हैं ऐसी सारी चीज़ें सब गलत बात है. नहीं MP मैडम डिस्ट्रिक्ट की मैडम MP काबोये एन कल मैडम मल्ली MP कोसम निजामाबाद नीचे कॉन्टेस्ट सेकंड थिंग सेकंड మేడం MP ఉన్న తర్వాత వాళ్ళ కూడా ఒక క్యాడర్ ఉంటుంది సార్, ఆ వాళ్ళతో పని మేము కూడా నేను కూడా ఒక మేడంతో నేను కూడా మన జనాల పని నేను కూడా తీసుకున్నా. అయితే నేను మేడం దగ్గర నేను పోయి పని తీసుకున్నప్పుడు మేడం పార్టీలో MP ఉన్నప్పుడు మేడం నాకు పిలిచి నేను పని చెయ్యొద్దా? వాళ్ళ పర్సనల్ క్యాడర్ కూడా ఉన్నది, దానికోసం వాళ్ళు ఇన్ఛార్జ్ తీసుకొని మన జిల్లాకు వాళ్ళు ఇన్ఛార్జ్ తీసుకొని పని చేస్తున్నారు. ఓకే సార్ బెటర్ సార్. ఇంకొకటి నేను ఒక ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ ఉన్నాను సార్. గతంలో సుదర్శన్ రెడ్డి సార్ మినిస్టర్ ఉన్నప్పుడు 5 లక్షల రూపీస్ ఏదైతే కంపౌండ్ వాళ్ళకి ఇచ్చిందో 15 సార్ ఉన్నో కాన్స్టిట్యున్సీ మే ఎక్ ఎమ్మెల్యే రేకే మినిస్టర్ రేకే 5 లక్షల రూపీస్ దియే. ఫర్ ఎగ్జాంపుల్ బోరు మే మేడం కే పాస్ మే జాకే మేరా ప్రపోజల్ దియా, 42 లక్షల 50 థౌజండ్ కా ప్రపోజల్ దియా కంపౌండ్ వాల్ కా. వితిన్ 1 వీక్ మేడం మేరకు అప్రూవల్ ది, వితిన్ 1 వీక్ ఆజ్ వో కంపౌండ్ వాల్ ముకమ్మల్ వచ్చింది. ఐసే కై సారీ చీజే జో పిచ్లీ గవర్నమెంట్ మే जो कांग्रेस के जो MP थे मधु गौड़ याशिकी साहब उनका खुद का फंड रिटर्न जाता था, आज फंड कम पड़ रहा, इतना एक्टिव है मैडम जो अपने कामों के लिए अपने पार्टी के जो जितने सारे स्कीम्स है उसके अलावा जो MP फंड है वो फंड को पूरा यूटिलाइज करके फिर भी और फंड कम पड़ रहा. ये सारी चीज़ें आप एक बार नज़र डाल लीजिए साहब, जिसमें TRS गवर्नमेंट में कांग्रेस गवर्नमेंट में कितना फ़र्क है. वो 1% है तो हम 100% है,
हमें हम बराबर हमें हमारी पार्टी के ऊपर भरोसा है, हमारी जीत के ऊपर भरोसा है, हम 100% जीत रहे, हम जीत गए इंशाल्लाह, हम मेजॉरिटी के लिए हम कोशिश कर रहे हैं आगे भी जो है ना। एक हमारे पास में अभी 20 से 25 दिन है, इंशाल्लाह जल्द से जल्द हम हमारी जो भी खामियाँ हैं, हमसे अगर कोई नाराज़ भी है तो हम सारी चीज़ों को शॉर्ट आउट कर रहे हैं, इंशाल्लाह जल्द से जल्द हम हमारी जीत की तरफ आगे बढ़े हुए हैं। బుల్లెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరం ద్వారా రైతులకు 2 పంటలకు నీరు, ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం, ఎన్నికల ప్రచారంలో పోచారం. పెడచెవిన పెట్టిన పేకాట రాయిల్లు, గత సంవత్సరం కంటే పెరిగిన కేసులు, భారీ మొత్తంలో పట్టుబడిన నగదు. బోధన్ సెగ్మెంట్ లో హోరాహోరీ ప్రచారం, కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ ల మధ్యనే పోటీ, ఆకాశంలో ఆకర్షిస్తున్న బెలూన్లు. మాటలతో మభ్య పెట్టడం సరికాదు, ప్రణాళిక ఏంటో తెలపాలి. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ నాయకుల సవాల్, కాళేశ్వరంపై అవగాహన లేదని విమర్శ. షకిల్ విజయం ఖరారు అయ్యింది, మిగిలింది మెజారిటీయే. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న షరీఫుద్దీన్ మీ లీడర్ వాయిస్ లో. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగావిజన్.